సార్ సార్ మీరు కొద్ది బ్యాక్ ప్రోగ్రామ్ భారతీయ జెడ్పీ లీడర్ కొలమాసన్ పల్లి వారు ఇక్కడ వేడి పేరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. స్వాగతం కొలమాసన పల్లి తొందరగా రావాలా మళ్ళీ కరీం బాయ్ ఓకే మళ్ళీ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి సార్ గారు, మేడం మీరు కొద్దిగా సలహా మన ఆరవ విడత కార్యక్రమం వలన గర్వం గ్రామ పంచాయతీలు ప్రజలను జ్యోతి ప్రజలను చేస్తున్నారు. అదే విధంగా మన జెడ్పీటీసీ గారు, ఎన్డీపీ గారు, ఎంపీటీసీ గారు, వైఎస్ ఎంపీపీ గారు ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా మన ఎంపీపీ మండల అధ్యక్ష గారు మేడం శ్రీమతి గీతా మేడం గారిని వేడుక గౌరవించాల్సిగా వైఎస్ ఎంపీపీ గారు సేవ చేసుకునే అవకాశంగా భావించి ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఉత్సాహంతో పాల్గొంటాను. అశాస్త్రీయ విభజన కారణంగా ఏర్పడిన నవ్యాంధ్ర ప్రదేశ్ ను చిత్తశుద్ధితో పనిచేస్తాను. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి అందరూ కూడా ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని కొనసాగిస్తూనే వచ్చారు. అయితే 2014 మునుపు జరిగినటువంటి కార్యక్రమాలు కానీ ఈ రాష్ట్రం ఏర్పడమే మనందరి మనోభావాలకు వ్యతిరేకంగా ఆనాడు అశాస్త్రీయంగా విభజన జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్రం 16,000 కోట్ల రూపాయలు ఓటు బడ్జెట్ బయటకు వచ్చాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమరావతిలో ఒక ముఖ్యమంత్రికి కనీసం కూర్చోవడానికి కుర్చీ గాని పనిచేయడానికి ఒక ఆఫీసు కానీ లేని సందర్భంలో పాలన ఆ రోజు మొదలు పెట్టాం. ఆ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఈ యొక్క జన్మభూమి కార్యక్రమాలు 6 విడతలుగా మనం నిర్వహించుకున్నాం. ఈ చేసిన 6 విడతల్లో మనం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఒక్కసారి ఈ 6 విడత జన్మభూమి కార్యక్రమాల్లో మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నా. ఎందుకంటే అప్పుడే చాలా మంది మాట్లాడారు వేదిక పాడినటువంటి వాళ్ళు.
రాష్ట్రం సమైక్యంగా ఉండేటప్పుడు మనకు పెన్షన్ 200 వస్తా ఉన్నాయి. విభజన అయిన తర్వాత అది 1000 500 వికలాంగుల పెన్షన్ వస్తే 1500 అయింది. అనాడు వృద్ధులకు వికలాంగులకు నితంతులకే ఉండేది. ఈరోజు ఒంటరి మహిళలకు ఇస్తున్నాం, ట్రాన్స్ జెండర్ పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఇచ్చే పెన్షన్ కూడా గత ప్రభుత్వంలో పారదర్శకత లేదు. ఆనాడు పెన్షన్ ఎవరికి ఇస్తున్నారు? నిజంగా అర్హులైనటువంటి వాళ్ళకి అందిస్తున్నామా? లేకపోతే ఇచ్చే డబ్బు నేరుగా పెన్షన్ దారునికి సక్రమంగా చేరుతా ఉందా? అందరికి గతంగా చేరు. ఈరోజు అట్లా కాదు. 1వ తేదీ ప్రభుత్వం పుడితే అధికారులకు జీతాలు లేట్ అవుతాయేమో నాకు తెలియదు, కానీ నేరుగా పెన్షన్ దారుని ఇంటికి అధికారులు పోయి మీ వేలు గుర్తుపెట్టి నేరుగా మీకు డబ్బులు అందించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి దక్కుందని చెప్పిన సందర్భంగా కూడా గుర్తు చేస్తా ఉన్నా. దానికి ఒక ఉదాహరణ కూడా అప్పుడే కూడా మన అగ్రికల్చర్ ఆఫీసర్ చదివినిపించారు. 2014 మునుపు ఇదే గ్రామ పంచాయతీని మీరు ఉదాహరణగా తీసుకుంటే, ఇదే మురం గ్రామ పంచాయతీలో ఆనాడు పెన్షన్లు దాదాపు మీకు వస్తా ఉండేటువంటి ఈ గ్రామ పంచాయతీలో 266 పెన్షన్లు ఆ రోజు వచ్చేది. 60 ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకున్నదని చెప్పే సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక పక్క అన్నమూరి తారక రామారావు గారు ఆరోపణ మొదలు పెట్టారు. 2 రూపాయలకే కేజీ బియ్యం. ఈరోజు అదే కార్యక్రమం మనం కొనసాగిస్తా ఉన్నాం. గత ప్రభుత్వాలు కూడా కొనసాగించాయి. ఈరోజు అదే లబ్ధిదారులు నేరుగా గతంలో ఎప్పుడైనా ఆ స్టోర్కు పోతే ఆ కోటా వస్తే ఆ రోజు స్టోర్ డీలర్ ఉంటేనే మీ కోటా తీసుకునే పరిస్థితి ఉండేది. ఒకవేళ స్టోర్ డీలర్ 2 రోజులు 3 రోజులు మీరు లేకపోయి ఆ రోజు మనకు డీలర్ లేకపోతే ఆ రోజు నుంచి కూడా మనం డీలర్ మోసేస్తే ఆ కోటాకు మనకు తీసుకు వచ్చే పరిస్థితి లేదు. అది ఎక్కడ పోతుందో మనకు తెలియదు. ఈరోజు అట్లా కాదు. నేరుగా లబ్ధిదారులు 7 గుర్తులు పెట్టాలా. పెట్టిన తర్వాత ఎందుకనే ఖాతా ఉంటుంది. ఆ ఖాతా పైన బియ్యం కానీ మీకు సరుకులు కానీ ఆ ఖాతా పైన తూకం వేస్తే 1 కేజీ తగ్గినా 1 కేజీ ఎక్కినా మీకు బియ్యము బిల్లు బయటకు రాదు. ఒకవేళ మీరు తీసుకోకపోతే మళ్ళా నేరుగా ప్రభుత్వానికి పోతుంది. కానీ అది ఎక్కడా మధ్యలో పోయినటువంటి పరిస్థితి లేదు. అంటే పారదర్శకంగా గతంలో 4 కేజీలు ఇస్తే 5 కేజీల బియ్యం పెంచి ఈరోజు పారదర్శకంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు పేద ప్రజలకు పారదర్శకంగా డైరెక్ట్ గా అందించినటువంటి ఘనత కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి దక్కుందని చెప్పే సందర్భంగా కూడా మేము గుర్తు చేస్తా ఉన్నా. అదే కాదు, ఇప్పుడు వ్యవసాయదారుల కోసం ఆరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తారని. ఈ రాష్ట్రంలో దాదాపు 24,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. 50,000 లోపల ఉన్న రుణాలన్నీ ఒకే దఫా మాఫీ చేశాం. 50 నుంచి 1.5 లక్షలు ఉండే రుణాలు 5 హౌసింగ్ చంద్రన్న.